హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జాన్వర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. గుర్లపూడి మధుసూదన్, హలో సార్, నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని 6 మంత్స్ అవుతుంది, మినాక్సిల్ కాకుండా రిడెన్సిల్ వాడచ్చా? మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు, 6 మంత్స్ అవుతుంది, 6 మంత్స్ నుంచి మినాక్సిల్ వాడుతున్నారు. ఇప్పుడు సడన్గా మినాక్సిల్ చేంజ్ చేయడానికి ఎటువంటి రీజన్ లేనప్పుడు దయచేసి మినాక్సిల్నే కంటిన్యూ చేయండి. ఎందుకంటే యుఎస్ ఎఫ్డిఏ ద్వారా అప్రూవ్డ్ అయిన డ్రగ్స్ ఏవైనా ఉన్నాయంటే రెండే రెండు, ఒకటి మినాక్సిల్, రెండోది ఫినాస్ట్రైడ్. సపోజ్ మీకు కనుక మినాక్సిల్ వల్ల రియాక్షన్స్ వస్తున్నాయి, లేదా మీరు ఉన్న ప్లేస్లో మినాక్సిల్ దొరికే అవకాశాలు లేవు, లేదా ఇంకేదైనా ప్రాబ్లం వస్తుంది అంటే, అటువంటప్పుడు మీరు మళ్ళీ ఒక డాక్టర్ని కానీ డెర్మటాలజిస్ట్ని కానీ కలిసి ఏం వాడాలి అని కనుక్కుని దాన్ని వాడితే బాగుంటుంది. కానీ బట్ అదర్వైజ్ కంటిన్యూ మినాక్సిడిల్. షేక్ గిడియన్, హాయ్ సార్, మినాక్సిల్ 6 మంత్స్ యూజ్ చేశా, హెయిర్ గ్రోత్ బాగుంది బట్ తుమ్ములు వస్తున్నాయి అండ్ నోస్ అంతా వెట్ అయ్యి ఇబ్బంది అయింది అని స్టాప్ చేశా. అది నేను కంటిన్యూ చేయొచ్చా మళ్ళీ, లేదా మళ్ళీ డాక్టర్ని మీట్ అవ్వమంటారా? లాస్ట్ టైం డాక్టర్ గారితో చెప్పా, దానివల్ల కాదు అంటున్నారు. ప్లీజ్ గివ్ మీ సజెషన్. మీరు మినాక్సిల్ 6 మంత్స్ నుంచి వాడుతున్నారు, మీకు రిజల్ట్స్ కూడా బాగానే వస్తున్నాయి. 6 మంత్స్ నుంచి రాని తుమ్ములు జలుబు ఇప్పుడు కొత్తగా రాకూడదు. ఒకవేళ అలా జరుగుతుంది అంటే దానికి వేరే కారణం ఏమి ఉండొచ్చు. ఏది ఏమైనా ఇలా తుమ్ములు జలుబు ఉండి కొంచెం నోస్ అంతా వెట్టుగా ఉంది అన్నప్పుడు ఆ 1 డే ఆర్ 2 డేస్ వరకు మినాక్సిల్ని కొంచెం స్కిప్ చేసి కావాలంటే ఇది తగ్గిన తర్వాత మళ్ళీ వాడుకోండి. అండ్ ఇది వాడడం వల్ల తుమ్ములు జలుబు ఏమైనా వస్తుందా అంటే యూజువల్గా అటువంటిది ఏమీ జరగదు. ఒకవేళ అలా వచ్చేది ఉందంటే మొదట్లో మీరు స్టార్ట్ చేసినప్పుడే అలా వచ్చేస్తుంది. మీరు వెంటనే మీ ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు తుమ్ములు జలుబు వస్తుంది అని మీరు ఎక్స్ప్లెయిన్ చేసి దాంతో పాటు మీరు ఫలానా మెడికేషన్స్ వాడుతున్నారు అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ఎంతైనా అవసరం. అండ్ ఆ ట్రీట్మెంట్ తీసుకోండి, మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. శాంతి శేఖర్, గుడ్ ఈవినింగ్ సార్. సార్, పిఆర్పి చేయించుకుంటే న్యూ హెయిర్ వస్తుందా సార్? ప్లీజ్ రిప్లై. మీరు పిఆర్పి ఎప్పుడు చేయించుకుంటున్నారు అనే దాని మీద మీకు న్యూ హెయిర్ వస్తాయా, లేకపోతే ఉండే హెయిర్ థిక్ అవుతాయా, లేకపోతే బేబీ హెయిర్ వస్తాయా, థిక్ హెయిర్ వస్తాయా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు కనుక అర్లీ స్టేజ్ ఆఫ్ హెయిర్ ఫాల్లో కనుక పిఆర్పి వాడారనుకోండి, తప్పకుండా కొన్ని న్యూ హెయిర్ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఆ ఏరియాలో ఎగ్జిస్టింగ్ హెయిర్ కూడా థిక్ అవుతాయి, లెంత్ కూడా వస్తాయి. అదే కనుక మీరు ఎండ్ స్టేజ్లో అంటే కంప్లీట్ బట్టలు వచ్చిన తర్వాత ఆ టైంలో కనుక మీరు పిఆర్పి ప్లాన్ చేశారనుకోండి, అప్పుడు మీరు మహా అంటే సమ్ బేబీ హెయిర్ గ్రోత్ కంటే ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ఏది ఏమైనా పిఆర్పి ఎప్పుడైనా స్టార్ట్ చేయాలి అంటే మీరు మెడికేషన్ స్టార్ట్ చేసి దాని రిజల్ట్స్ కొంచెం ఎక్స్పీరియన్స్ చేసి ఇంకొంచెం ఎక్స్ట్రా రిజల్ట్స్ కోసం ట్రై చేసేటప్పుడు కనుక పిఆర్పి యాడ్ చేసుకున్నారంటే మీకు రిజల్ట్ అనేటువంటిది బాగుంటుంది. నవీన్, సార్, మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల హెయిర్ లాస్ ఆర్ బాల్డ్ హెడ్ వస్తుందా? ఈ మధ్య కాలంలో ఈ డౌట్ రావడం సహజం. పేరెంట్స్ ఎటు పిల్లల్ని ఏదో రకంగా భయపెట్టడానికి ట్రై చేస్తారు. మొబైల్ ఎక్కువ చూస్తే నీ కళ్ళు పాడైపోతాయి, మొబైల్ ఎక్కువ చూస్తే నువ్వు చదివింది గుర్తుండదు, ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. వాళ్ళు చెప్పడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే పిల్లలు చదువు మీద లేకపోతే చెప్పిన పని మీద ఇంట్రెస్ట్ చూపించాలి అని చెప్పి ఉన్నదో లేదో చెప్తూ ఉంటారు. బట్ మన ఫ్రెండ్స్లో కానీ మన చుట్టుపక్కల కొంతమంది ఉంటారు అదే పనిగా కూర్చొని ఏదో ఒకటి అలా నోట్ నుంచి చెప్పేద్దామా అని. అలా చెప్పిన వాళ్ళే ఇలా మొబైల్ వాడితే మీకు బట్టలు వచ్చేస్తుంది అని చెప్పిన వాళ్ళు. ఎందుకంటే మొబైల్ వాడడం వల్ల మహా అంటే కొన్ని రకాల రేడియేషన్స్ రావచ్చు, లేదా ఇంకొన్ని రకాల వేడి వల్ల ఏమైనా డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉంది అనుకోవచ్చు. బట్ అలా చేయడం వల్ల ఒకవేళ నిజంగా బట్టలు వస్తుంది అనుకుందాం, లేదా అలా చేయడం వల్ల నిజంగా హెయిర్ లాస్ వస్తుంది అనుకుందాం, అటువంటిప్పుడు రెగ్యులర్గా మనం మొబైల్ ఎలా వాడతాము, యూజువల్గా ఇలా వాడతాము. అలా వాడుతున్నప్పుడు మనం ఏ సైడ్ అయితే పట్టుకుంటున్నామో అటువైపు గడ్డం రావడం తగ్గిపోవాలి, అటువైపు ఈ సైడ్ లాక్స్, ఈ ఉన్న హెయిర్, ఇవన్నీ కూడా తగ్గిపోవాలి కదా. సో అటువంటివి ఏవి జరగట్లేదు కదా. మొబైల్ ఇక్కడ వాడుతుంటే ఈ ఏరియాలో బట్టలు ఎందుకు వస్తుంది, ఆలోచించాల్సిన క్వశ్చన్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మొబైల్ మీరు ఎంత వాడినా కూడా దానివల్ల బట్టలు రాదు. బట్టలు వస్తుంది అంటే అది మీ తండ్రులు మీ తాతలు ఇచ్చిన ఆస్తి, మనం ఎంత వద్దనుకున్నా అది వచ్చేస్తుంది. సాధ్యమైనంత వరకు అర్లీగా దాన్ని గుర్తించి గనక మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామంటే అది రాకుండా కాపాడుకోవచ్చు, లేదా సాధ్యమైనన్ని సంవత్సరాలు దాన్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు. బట్ అంత మాత్రాన మొబైల్ ఒకటే వాడమని అర్థం కాదు. మొబైల్ని సాధ్యమైన తక్కువ వాడండి, మీకు అవసరానికి కావాల్సినంతనే వాడండి. అండ్ నిజంగానే మీకు బట్టలు వచ్చేసింది అనుకుందాం, మొబైల్ వల్ల కాకుండా మీ వంశపారంపర్యంగా, అటువంటప్పుడు కూడా అంతగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించేసుకోండి, మళ్ళీ మీ హెయిర్ స్టైల్ని బ్యాక్ పొందండి. జైతేజ్, సార్, నా హెయిర్ రఫ్ అండ్ డ్రై, పీచు లాగా అయిపోయింది. దెన్ ఐ గాన్ టు డాక్టర్, దెన్ హీ గేవ్ సమ్ మెడికేషన్స్ అండ్ సెబ్మెట్ షాంపూ అండ్ స్టిల్ మై హెయిర్ వాజ్ లైక్ దట్. దెన్ ఐ షిఫ్టెడ్ టు హైదరాబాద్ డ్యూ టు వర్క్ ఫ్రమ్ హోమ్.
ఇక్కడ హెడ్లో వాటర్ హార్డ్ వాటర్, నా హెయిర్ ఇంకా ఊడిపోతుంది, రీసెంట్గా గుండు చేయించుకున్నాను, డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది స్కాల్ప్ మీద, అండ్ కొత్త హెయిర్ పెరిగాక మినాక్సిల్ వాడదాం అనుకుంటున్నాను. ఎప్పుడైతే మీ హెయిర్ డ్రైగా పీచులాగా అయిపోతుంది అంటే మీ హెయిర్కి ప్రాపర్ నరిష్మెంట్ అందట్లేదు, అండ్ అట్ ద సేమ్ టైం దానికి కావాల్సిన కండిషనింగ్ కూడా జరగట్లేదు. మీరు ఒక కండిషనర్ వాడి ప్రాపర్గా మీ హెయిర్కి రెగ్యులర్గా ఆయిలింగ్ చేయాలి అండ్ ప్రాపర్ కండిషనర్ కూడా వాడాలి. అంతేకాకుండా కొన్ని కొన్నిసార్లు బట్టలు వచ్చే అర్లీ స్టేజ్లో కూడా హెయిర్ అనేటువంటిది పీచులాగా రఫ్గా అయిపోయే ఛాన్స్ ఉంది. అటువంటప్పుడు కూడా మీరు ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో మీరు ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, బాగానే ఉంది, బట్ మళ్ళీ కొత్త ప్లేస్కి వచ్చారు, దానివల్ల ఇంకా ఎక్కువ అవుతుంది అంటున్నారు. ఇటువంటప్పుడు మీరు మళ్ళీ గుండు కూడా చేయించుకున్నారు. ఇప్పుడు గుండు చేయించుకున్న తర్వాత డాండ్రఫ్ ఉంది అంటున్నారు. డాండ్రఫ్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని క్లియర్ అయ్యేలాగా మెడికేషన్స్ వాడాలి మీరు. ఈ చాలా సింపుల్ మెడికేషన్స్తో డాండ్రఫ్ని మనం క్లియర్ చేసుకోవచ్చు అండ్ రాకుండా చెక్లో ఉంచుకోవచ్చు. సో అటువంటి మెడికేషన్స్ కిటకొనజోల్కి సంబంధించినవి ఉంటాయి, కొన్ని రకాల షాంపూస్ ఉంటాయి, ఇవి కనుక ప్రాపర్గా వాడినట్లయితే అది మళ్ళీ రాదు కూడా, లేదా దాన్ని చెక్లో ఉంచుకోవచ్చు. ఇప్పుడు మీరు మినాక్సిల్ వాడడానికి హెయిర్ పెరిగేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి డాండ్రఫ్ కంట్రోల్లోకి వచ్చిందంటే ఇమీడియట్గా మినాక్సిల్ వాడడం స్టార్ట్ చేయండి, సో దాట్ మీ హెయిర్ అనేటువంటిది ఫర్దర్ లాస్ కాకుండా ఆగిపోతుంది అండ్ మీ బట్టలని మీరు సాధ్యమైన రోజు వరకు పోస్ట్పోన్ చేసుకోవచ్చు.